హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో అందరు ఎలా ఉన్నారు? అండ్ మేము కూడా బాగున్నాం అండి. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా లక్కీ పాప కొంచెం బిహేవియర్ ఇష్యూ ప్రాబ్లం అయితే వచ్చిందన్నమాట. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతకీ లక్కీ పాపకి ఏమైందా అని అనుకుంటున్నారా? సో లక్కీ పాపకి అయితే ఇంకా మేము గోవా నుంచి వచ్చిన రోజే స్టార్ట్ అయిందన్నమాట ఈ బిహేవియర్ ఇష్యూ ప్రాబ్లము. ఇంకా నేను గోవా అయితే నైట్ అంతా ఫుల్ జర్నీ చేసి మొత్తం ఫుల్గా టైర్డ్ అయిపోయాము. మా ఫేస్ చూసి మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఓవర్ నైట్ అంతా కూడా ట్రావెల్, మార్నింగ్ వచ్చే వరకు అయితే 6 అయిందన్నమాట హైదరాబాద్కి వచ్చే వరకు. సో ఇంకా వెంటనే ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయితే నెక్స్ట్ అయితే నేను ఇంకా కామారెడ్డికి బయలుదేరిపోయాను అన్నమాట. మా వారైతే కొంచెం వర్క్ ఉండి తను రాలేరు, నేను ధీరజ్ ఇద్దరం వస్తున్నాము. యాక్చువల్గా అయితే లక్కీ పాపకు అదే రోజు స్టార్ట్ అయింది ఆ ఇష్యూ. ఇంకా ముందు ప్రాబ్లం అయితే ఇంకెంత ఇబ్బంది పడేవాళ్ళమో, బట్ బై లక్ అదే రోజు మేము వచ్చిన రోజే ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిందన్నమాట. నిజంగా అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను, అసలు ప్రాబ్లం ఏంటిది, దేనివల్ల వచ్చిందనే చెప్పేసి ప్రతిదీ మీతో షేర్ చేస్తాను. లక్కీ అక్కడ కొట్టినావు కదా, అమ్మమ్మ లక్కీ అక్క మీద చేయొచ్చిందా? కొట్టిందా? కొట్టిందా? ఇంకా మమ్మీ కొట్టే మమ్మీ కొట్టే చెయ్యి ఎత్తినావట చదువు మాత్రం మగా విగ్రహం తీసుకోవాలి. మేము ఈ రోజు కష్టపడినాం, ఇక్కడ వారం రోజులు 10 అయింది. దుకాణం తెరుతుండ్రు, ఇక అందరు చూపించారు కదా, ఇక దుకాణం తెరుతుండ్రు. ఏం తీసుకురాలే దీని మీద రోజు, దానికోసం ఏం తెలియదు, రోజు కూర్చుందా దాని మీద గబ్బు గబ్బు చేసిందా అన్నారు, చేయి ఎత్తేసింది అన్నది కదా. అది సరే చెప్తా, ఏమేం చేసిర్రో తమ్ముడే రాత్రి రావాలి.
కింద కూర్చో. అండ్ ఫ్రెండ్స్, ఇంకా లక్కీ పాపకి ఏం ప్రాబ్లం వచ్చిందో వీడియోలో అయితే తప్పకుండా అయితే మొత్తం డీటెయిల్గా చెప్తానండి. సో మీరందరు కూడా లక్కీ పాప వీడియోస్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు. ఇంకా గోవాలో నేను చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఈ వీడియో తర్వాత ఈ అప్డేట్ ఇచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఆ వీడియోస్ అన్ని కంటిన్యూస్గా ఇంకా అప్పుడు వస్తాయి అన్నమాట. అండ్ ఇంకా గోవా నుంచి తీసుకొచ్చిన షాపింగ్ లగేజ్ ఇదంతా కూడా అన్బాక్సింగ్ జరుగుతుంది ఇక్కడ అయితే. ఇంకా నేనంటూ పెద్దగా ఏం షాపింగ్ చేయలేదండి, ఎక్కువ అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళినాయి. బట్ అక్కడ అయితే కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఇలా కొన్ని ఐటమ్సే తీసుకున్నాను. నేను పెద్దగా అసలు ఏ షాపింగ్ చేయలేదన్నమాట, బట్టలు అలాంటివి ఏవీ తీసుకోలేదు. జస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అవే తీసుకున్నాను. ఇంకా అంతకు మించి పెద్దగా ఇంకా బడ్జెట్ ఎక్కువ పెట్టి అయితే ఏ షాపింగ్ చేయలేదన్నమాట అది. అండ్ ఇంకా వివరాలకు వెళ్తే లక్కీ పాపకు అసలు ప్రాబ్లమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది చెప్తాను. ప్రాబ్లం అయితే వచ్చేసి నేను ఇంకా చెప్పాను కదా, గోవా నుంచి వచ్చిన రోజే ఎర్లీ మార్నింగ్ నుంచి అలా స్టార్ట్ చేసింది లక్కీ పాప. ఏడుపు ఇంకా కొట్టడం కొంచెం అప్పుడప్పుడు చేస్తూ ఉండి, ఇది ఫస్ట్ టైం అనేది కాదులేండి, ఇంతకుముందు కూడా అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటుంది. పై లక్ అంటే ఇంకా వచ్చిన రోజే చేసింది, ఇంకా ముందు చేస్తే ఇంకెంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో. బట్ అదే రోజు చేసింది కాబట్టి నాకైతే కొంచెం అంతగా పెద్దగా ఏం అనిపించలేదన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేశాము. సో ఇంకా ఎంత చెప్పండి, ఇంకా మనం దగ్గరుండింది వేరు కదా. సో అందుకనే ఇంకా ఏమాత్రం అసలు టైం లేట్ చేయకుండా వెంటనే దిగిన వెంటనే నేనైతే ఇంకా కామారెడ్డికి వచ్చేసాను అన్నమాట. సో ఇంకా బస్సు ఏ బస్సు దొక్కితే ఆ బస్సు తీసుకొని వచ్చేసాను. సో ఎందుకంటే ఇంకా అదొక టెన్షన్ ఉంటుంది కదా, ఇంకా మనం దగ్గరుండి చూసుకున్న అది వేరు. సో అమ్మ వాళ్ళకు కూడా అంతగా తెలియదు కాబట్టి ఇంకా చెల్లి అమ్మ అయితే ఇంకా నిజంగా చెప్తున్నాను నాకంటే ఎక్కువగా చూసుకున్నారు ఈ 7 డేస్ కూడాను పాపను. అసలు ఎంత బాగా చూసుకున్నారో చెల్లికి తెలుసు పాపను ఎలా చూసుకోవాలని. చెల్లి ఇంతకుముందు నా దగ్గరే ఉంటుంది కాబట్టి లక్కీ గురించి అయితే కొంచెం చెల్లికి అయితే కొంచెం ఐడియా ఉంటుంది. సో నాకంటే చాలా బాగా చూసుకుంది చెల్లి కూడాను. వాళ్ళు చూసుకునే విషయంలో అయితే నిజంగా ఎక్కడ కాంప్రమైజ్ లేదు. బట్ లక్కీ పాపకి ఇష్యూ వచ్చింది కొంచెం, ఇంకా దానికి ఎవరు నేనున్నా ఏం చేయలేదు, ఇంకా వాళ్ళున్నా ఏం చేయలేరు అన్నమాట. సో ఇంకా అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటుంది. ఒక 7-8 డేస్ 15 డేస్ కొంచెం అలాగ కంటిన్యూస్గా చేస్తుంది, తర్వాత నార్మల్గా అయిపోతుంది. బట్ ఇంకా నేను వచ్చి 4 డేస్ అవుతుంది ఈ వీడియో చేసినప్పటికీ, ఇప్పటికీ 4 డేస్ అవుతుంది ఇంకా ఆ ఇష్యూ అయితే అలాగే ఉందన్నమాట. ఇంకా డాక్టర్తో ఆన్లైన్లో కన్సల్ట్ అయ్యి కొంచెం చూపించాము, మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నాము బట్ ఇంకా తగ్గలేదు. మేబీ టైం పట్టొచ్చు కదా, ఇంకా వెంటనే అయితే రిజల్ట్ ఉండకపోవచ్చు. ఇంకా అదే అన్నీ కూడా మీకు తెలియాలి కదా. సో పిల్లలు ఇలాంటి పిల్లల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అన్నీ తెలియాలి. ఏది వచ్చినా కానీ అన్నింటినీ ఫేస్ చేయాలి, ధైర్యంగా ముందుకు సాగిపోవాల్సిందే అంతే. ఇక్కడ ఏం చేయలేమన్నమాట, అది మన చేతులార చేసుకుంది కాదు కాబట్టి ఇంకా దాన్ని ఇంకా దిగమింగుకొని ఏదైనా కానీ దాన్ని నిలబడాలి అంతేనండి. ఇంకా మీకు తెలియంది కాదు, ఇంకా ఇవన్నీ కాదు ఇంకా చాలా రకాల ఎన్నెన్నో ఇంతకు మించిన పెద్ద ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి. బట్ లైఫ్లో ఇంకా అవన్నీ ఒక పార్ట్ చేసుకున్నాను నేను కూడాను. సో అది ఇంకా అంటే కొంచెం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట.
ఇంకా ఒక్కొక్కసారి హైపర్ యాక్టివ్ అయిపోతూ ఉంటారు, కొట్టుకోవడం, మనల్ని కొట్టుకోవడం, వాళ్ళని వాళ్ళు కొట్టుకోవడం, ఇలాంటివి చాలా ఉంటాయి. సో అందులో లక్కీ పాప ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటుంది. ఈ మధ్య ఈ ఇష్యూ వచ్చైతే ఆల్మోస్ట్ అయితే ఒక 1 ఇయర్ అయింది. బట్ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో పాపకు అసలు ఏడ్చి ఎన్ని రోజులు అయిందో అని చెప్పేసి అన్నాను కదా. బట్ ఇప్పుడైతే అదే పనిగా ఇంకా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉందన్నమాట. కొట్టడము, ఇంకా కొరుక్కోవడము, మనల్ని కొరకడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. బట్ ఇంకా మెడిసిన్ చెప్పాను కదా, మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మేబీ టైం పడుతుందేమో. ఇంకా డాక్టర్ అయితే కొంచెం తను కామారెడ్డికి వస్తారు, ఈ మంత్ రారని చెప్తే ఇంకా వీడియో కాల్ కన్సల్ట్ అయ్యామన్నమాట. సో ఈ మంత్ అయితే డాక్టర్ అయితే రష్యాకి వెళ్తున్నారంట అందుకని చెప్పేసి. సో మొత్తానికైతే 1 వీక్ అంతా అయిపోయింది. అప్పటికి లక్కీ పాప లాస్ట్ డే ఇలా చేసినందుకు కొంచెం బాధగానే అనిపించింది. ఇంకా చెల్లె వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈరోజు. నేను వచ్చిన రోజే చెల్లె కూడా వెళ్ళిపోయింది అన్నమాట. వెళ్ళడానికైతే వీళ్ళు రెడీగా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు పోతుంది చెల్లె వాళ్ళు పోతుంది అని నచ్చినాయి కదా. చెల్లె వాళ్ళు పోతుండ్రు, సిట్టిగాడ దగ్గర సిట్టిగాడ మంకి క్యాబ్ కూడా పోతుండేడు. నిన్నే చూస్తుండే చిన్న సీరియస్గా చూస్తుండే వాళ్ళ ఎట్లా రాదు మొత్తానికి. ఇక లక్కీ అన్ని సక్సెస్ఫుల్గా చూసుకొని ఇలా పోతుంది చెల్లె గురి చెప్తుంది. అందరు రెడీ అయిపోయారు వెళ్ళడానికి. ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇంకా గోవా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ముందు ముందు అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.